నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీధర్ రెడ్డి హత్యపై భారాస ఆరోపణలు ఖండించిన జూపల్లి, మృతుడికి అనేక వివాదాల్లో ప్రమేయముందని వెల్లడి. టిమ్స్ ఆసుపత్రులపై కోమటిరెడ్డి విషం చిమ్ముతున్నారన్న హరీష్, జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచాలని సూచన. 15 ఆగస్టు లోపల రుణమాఫీ అసాధ్యమన్న ఈటెల, నిరుద్యోగులను భారాస కాంగ్రెస్లు మోసం చేశాయని విమర్శ. రేపటితో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల పాటలు. భద్రాచలంలోని నర్సింగ్ విద్యార్థి మృతిపై అనుమానాలు, పారామెడికల్ కళాశాల వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన. రాజ్యసభ పదవిని వదిలేది లేదన్న స్వాతి మాలివాల్, కావాలంటే అడగాల్సింది పోయి దాడి చేశారని విమర్శ. భవిష్యత్తులో ఉద్యోగం ఐచ్ఛికమే అవుతుందన్న మస్క్, కృత్రిమ మీద కొలువులను ఆక్రమిస్తుందని అంచనా. తైవాన్ తీర ప్రాంతాల్లో చైనా కవ్వింపు చర్యలు, డజన్ల యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలతో విన్యాసాలు.